వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. నేను మీ రాకెట్ ప్రసన్న. 26న సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల. లబ్ధి పొందనున్న ఉమ్మడి నల్గొండ ఖమ్మం జిల్లా రైతులు. న్యాయ పోరాటానికి సిద్ధమైన టిపిసిసి. ఫిబ్రవరికి గుంటూరు తెనాలి రెండవ లైన్ సిద్ధం. డాక్టర్ల పరిస్థితి దయనీయంగా మారిందని తెలిపిన ఐఎంఏ. నేడు చేనేత వస్త్రాలపై 30% డిస్కౌంట్. ఈ నెల 28న ఆర్ఎం కార్యాలయాల వద్ద దీక్ష. ఇండోనేషియాలో సునామీ కారణంగా 62కు చేరిన మృతుల సంఖ్య. శబరిమలలో 144 సెక్షన్ కొనసాగుతుంది. సినిమా టికెట్లపై జీఎస్టీని తగ్గించిన కేంద్రం. హర్షం వ్యక్తం చేసిన ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా. నేటి నుంచే కార్నివాల్ను నిర్వహించనున్న ఫ్లిప్కార్ట్. త్వరలోనే భారత్ లో ఎంఐపే ద్వారా మొబైల్ పేమెంట్. దివ్యాంగులకు సంబంధించిన ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గింపు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పై తగ్గిన జీఎస్టీ. ఇక నుండి భారీగా తగ్గనున్న పెట్రోల్ డీజిల్ ధరలు. ఇక పైన ఫోకస్ క్రికెట్ పైనే అంటున్న మిథాలీ రాజ్. ఎఫ్సీఐ సిఎండీగా డివి ప్రసాద్. చంద్రబాబు మళ్లీ మభ్యపెడుతున్నాడు అంటున్న ఆనంద్. గంగూలీ వారసత్వాన్ని కోహ్లీ కొనసాగిస్తున్నాడని అంటున్న జాన్ బుకానన్. ఇలా ఈ రాజాకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్. కృష్ణం రాజుకు శోభన్ బాబు జీవిత సాఫల్య అవార్డు. తొలి రోజే 25 కోట్లు వసూలు చేసిన కేజీఎఫ్. కేసీఆర్ కు లేఖ రాసిన ప్రత్యేక హోదా పోరాట సమితి. ఏడాది ఫోన్ వాడకుంటే 72 లక్షల బహుమతి ప్రకటించిన యుఎస్ఏ. పాక్ ఆటగాళ్లను ఆహ్వానించాలంటున్న వసీం. ముంబైలో బ్యాడ్మింటన్ లీగ్ హంటర్స్ వెడషురు. బీసీసీఐ కి ఐసీసీ అల్టిమేట్. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ అభిమానులను పెంచుకుంటున్న ధోని. కొత్త జీవితాన్ని ప్రారంభించనున్న సంజు శాంసన్. టీమిండియాకి మరో ఎదురు దెబ్బ. తొలి శ్వేత పత్రాన్ని విడుదల చేసిన చంద్రబాబు. చంద్రబాబు అందించే క్రిస్మస్ కానుకలను తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న ప్రజలు. స్టాక్ మార్కెట్లు భారీగా కుప్పకూలడంతో మదుపర్ల సంపదకు అధిక నష్టం. జనవరి 15 నుంచి ముంబై బెంగళూరుల మధ్య కొత్త ఏరేషియా. జీఎస్టీని ఒక స్టూపిడ్ ఐడియా అన్న చిదంబరం. అనంతపురంలో జరగనున్న డిఎస్సి పరీక్షలో షూ నిషేధం. గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఈ నెలాఖరులోపు షెడ్యూల్ విడుదల. పిట్ట కొంచెం కూతగనం అన్నట్లుగా మరో లక్ష్యాన్ని ఎంచుకున్న సామాన్య పోతురాజు. మరోసారి ఎస్పీగా టి అన్నపూర్ణ. తెలంగాణలో స్థిరంగా కొనసాగుతున్న చలి తీవ్రత. యువత ఫిట్నెస్ పై ఫోకస్ చేయాలంటున్న ఒడతల్ సతీష్. విశాఖలో కేసీఆర్ కు భారీ స్వాగతం. అట్టహాసంగా ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో విడుదల. నేపాల్లో పడిపోయిన స్కూల్ బస్సు. నేడు జాతీయ రైతు దినోత్సవం. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన వర్మ వెన్నుపోటు సార్. ఎల్లుండి ముగియనున్న బుక్ ఫేర్ పర్యటకుల రద్దీ. హైదరాబాద్ లో కొనసాగుతున్న బుక్ ఫేర్. ఇది ఇవాళ రాకెట్ న్యూస్. మరో రాకెట్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ టిఎస్ 24 న్యూస్.